నీ విజ్ఞానానికి పెద్ద చదువులు చదివినోడు కదా, నీకే వదిలేస్తున్నాను కానీ నియోజకవర్గం గురించి చర్చిద్దాం, దా ఎక్కడ కూర్చుందాం, ఎక్కడైనా రెడీ, నువ్వు ఏ ఊరిలో ఏం చేసినామో అక్కడే కూర్చుందాం. నేను ఇది 25వ సంవత్సరం, ఇంకా కూడా నేను అందులో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. సరే నేను మంత్రిగా ఉన్నాను, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది కానీ 3 సార్లు ఇదన్నీ కాకుండా కాదు. సరే ఓకే, నేను 5 సంవత్సరాలు టీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నాను, నువ్వు కూడా 5 సంవత్సరాలు కావస్తున్నాయి, 5 సంవత్సరాలు ఉంటావు, 3 సంవత్సరాలు ఏమైందేమో. సరే ఓకే, నువ్వేం చేశావు, నేనేం చేశాను, నీ చరిత్ర ఏంటి, నా చరిత్ర ఏంటి, చర్చ పెడదాం పట్టు, నేను రెడీ. నువ్వెన్ని కోట్లు తెచ్చావు, నేనెన్ని కోట్లు తెచ్చాను, నువ్వెంతమంది రైతులను ఆదుకున్నావు, నేనెంతమంది రైతులను ఆదుకున్నాను, కమాన్ చర్చ పెడదాం. నువ్వెంతమంది దగ్గర లంచాలు తీసుకున్నావు, నేనెంతమంది దగ్గర లంచాలు తీసుకున్నాను, నువ్వు ఎంతమంది కార్యకర్తలకు చిన్న చిన్న పదవుల దగ్గర నుంచి వార్డు మెంబర్లు, మామూలు సర్పంచ్ల కానీ, ఎంపీటీసీల కానీ, జడ్పీటీసీల కానీ, ఈ మున్సిపల్ కౌన్సిలర్ల కాని నుంచి టికెట్లు ఇచ్చి నువ్వెన్ని డబ్బులు తీసుకున్నావు, నేనెన్ని డబ్బులు తీసుకున్నాను, చర్చ పెడదాం. లేదు నీకు నచ్చిన ఏ దేవుడు నీకు నీకు ఇష్టమో, ఏ గుడి అంటే నీకు ఇష్టమో, ఆ గుడి మీద ప్రమాణం చేసి రూపాయి నేను ముట్టుకోలేదు, నేను గనక కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి గనక పది డబ్బులు కనుక తీసుకుంటే సర్వనాశనం అయిపోతాం, మేము మా కుటుంబాలు మొత్తం అని ప్రమాణం చేద్దాం, చేసి మాట్లాడదాం, చర్చ కమాన్ రెడీయా, నువ్వు రెడీయా, నీ వెనకాల ఎవరైనా వస్తారా అని అందరు ఎమ్మెల్యేని డైరెక్ట్గా ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. నేను డబల్ బెడ్రూమ్ల ఇల్లు కట్టాను, నువ్వెన్ని కట్టావు బాబు? నేను కట్టిన ఇల్లు, నేను ఆ ఇంజనీర్లని, ఈ ఇంజనీర్లని, ఈ కాంట్రాక్టర్ని, ఆ కాంట్రాక్టర్ని డబ్బులు సరిపోవంటే రకరకాలుగా నేను కట్టించా. నేను కట్టించినవి నువ్వు అమ్ముకుంటున్నావో, డబ్బులు తీసుకొని ఇస్తున్నావో నియోజకవర్గ ప్రజలకు తెలుసు. అందోళన నియోజకవర్గానికి ఓట్లేసి గెలిపించింది నిన్ను, నీ తమ్ముళ్లను, ఇద్దరు తమ్ముళ్లను, మీ చిన్నాళ్ళు, పెదనాళ్ళు, మీ బామ్మరుదులు, మేనమావలు, వాళ్ళంతా ఎమ్మెల్యేలట ఇప్పుడు అందోళకి చర్చ పెడదామా? ఎవరు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? నేను కట్టించినవి కాక జోగుపేటలో కట్టించాను 500, పులుకల సింగూరులో కట్టించాను, ఒకటి కంప్లీట్ చేశాను, 2 ఆల్మోస్ట్గా కంప్లీట్కి వచ్చినాయి కానీ ఒకటి పూర్తి చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపల ఎలక్షన్ కనుక నేను చేయలేకపోయాను. సరే అదే అక్కడ అక్కడ ఏం జరిగినవో అక్కడ ప్రజలకు తెలుసు, అక్కడ చర్చ పెడదాం అంటే పెడదాం. అందులో ఎందుకు పూర్తి కాలేదు, ఫినిషింగ్కి వచ్చి ఎందుకు పూర్తి కాలేదు, అందులో 500-600 ఇల్లు అది కూడా చర్చ పెడదాం, రెడీ. మధ్యలో ఎందుకు ఆగిపోయింది మరి? నేను డాకూరులో 300 ఇండ్లు శంకుస్థాపన చేసి మొదలు పెట్టించి ఫౌండేషన్స్ కూడా వేశానండి, చాలా చోట్ల డాకూర్లో వేశాను, పులకల హెడ్ క్వార్టర్లో వేశాను, మునిపల్లి మండల హెడ్ క్వార్టర్లో, అలాగే కంకోలు విలేజ్ ఇవన్నీ కాకుండా నేను ఫౌండేషన్లు వేశానండి, మొదలు పెట్టించానండి, మొదలు పెట్టించినవి ఆగినాయండి. ఎందుకు ఆగినాయి చర్చ పెడదామా? నువ్వు మామూలు అడిగినవు గనక, 1 లక్ష రూపాయలు ఇవ్వమన్నావు గనక, అసలు రూపాయనికి ఇవ్వకపోయిన వాడికి గిట్టది కనుక కట్టేవాడికి కట్టట్లేదు, కాంట్రాక్టర్ రావట్లేదు, అలాంటి వాళ్ళను తెచ్చి పెట్టి మొదలు పెట్టిన పనులు ఎందుకు పూర్తి కాలేదు? నువ్వు కట్టడం తర్వాత చర్చ పెడదామా? కమాన్ ఎక్కడంటే అక్కడ నువ్వు డబ్బులు అడిగినవా లేదా? ఎవరి కోసం అడిగినవా నా దగ్గర క్లియర్గా ఉంది, ఎవిడెన్స్తో సహా ఉంది, నేను ప్రూవ్ చేయగలను. చర్చకి రెడీయా? ఇండ్ల తట్టు ఉంచుదాం. సరే రోడ్లు ఎన్ని, ఇవన్నీ అవన్నీ అసలు మొత్తం నువ్వు ఎమ్మెల్యే అయిన కనుక ఎన్ని కోట్లు తెచ్చినావో చెప్పు, నేను చెప్తా, చర్చ పెడదాం. నేను తెచ్చిన తీసుకున్న డబ్బులను నువ్వు పనిచేయిస్తూ కాంట్రాక్ట్లు కూడా మీరే చేసుకుంటూ మీరు డబ్బు కోసమే బతుకుతున్నారు, ప్రజల కోసం కాదు. నేను ప్రజల కొరకు బతికాను, ప్రజలకు సేవ చేయటం కోసం నేను పనిచేశాను. మీరెన్ని టెండర్లు పాడారో, నేనెన్ని టెండర్లు పాడానో చర్చ పెడదామా? మీ అన్నదమ్ములు ఎన్ని టెండర్లు, ఎన్ని కోట్ల రూపాయలకు టెండర్లు వేసి అమ్ముకుంటున్నారు, నేనెన్ని టెండర్లు వేసి అమ్ముకుంటున్నాను చర్చ పెడదామా?
ఒక్క రూపాయి ఎక్కడ తీసుకున్నారు చర్చ పెడదామా? కాంట్రాక్టర్ల దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటూ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు పారిపోయారు, డబుల్ బెడ్రూమ్లు కట్టలేక. చర్చ పెడదామా? ఇంకా ఇవే కాదండి పనులు, అభివృద్ధి అని తెగ మాట్లాడుతున్నారు. సరే అది అట్టు ఉంచుదాము. నేను ఇది 25వ సంవత్సరం అందోళ నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ఈ 25 సంవత్సరాల్లో ఒకసారి నాకు కోరిక వచ్చింది. ఎందుకంటే నేను 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పుడు, మూడు పంటలు పండుతున్నప్పుడు, ఆ పంటలు పచ్చని పంటలు చూసి అరే నాకు ఎకరం భూమి ఉంటన్న బాగానే ఆశపడ్డా, కానీ భయపడ్డాను. బాబు మోహన్ భూములు కొన్నాడా, ఏడ దొబ్బాడో, ఎవడి దగ్గర అని ఎక్కడంటారోనని సెంటు భూమి ముట్టుకోవటానికి కొనుక్కోవటానికి కూడా భయపడ్డాను. మరి నీ బండారం బాబు, దీని విషయాన్ని కూడా చర్చ పెడదామా? నేను రెడీ. పుల్కల్ మండల్లో గొంగులూరు అనే విలేజ్ ఉంది, అక్కడ నువ్వు ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టావో, ఎన్ని అసైన్డ్ భూములు కబ్జా పెట్టావో, డాక్యుమెంట్ లేని భూములు, పంచాయతీలలో ఉన్న భూములు అంటే గొడవలు ఉన్న భూములు, తీర్మానాలు చేసి నువ్వు ఎన్ని కబ్జాలు పెట్టావో, ఎన్ని ఆక్రమించుకున్నావో, ఎన్ని కొన్నావో చర్చ పెడదామా? ఊర్ల పేరు కూడా చెప్తున్నా కదా, గొంగళూరులో 15 ఎకరాలు 20 ఎకరాలు కబ్జా పెట్టావు, చర్చకు రెడీయా? అదే ఊర్లో పెడదాం గ్రామసభ. అందోరు మండల్లో సంగుపేట అనే విలేజ్ ఉంది, చెరువు శిఖం కబ్జా పెట్టావు. ఎందుకంటే నేను సింగూరు నీళ్లు కాలువలు కొట్టించి మొత్తం ఆ రెండు మండలాలుగా కూడా నేను వ్యవసాయానికి 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాను. ఆ నీళ్ల పక్కన కాలువ పక్కన కొనాలని నువ్వు కొన్నావా, కబ్జా పెట్టినవో, ఎంత గవర్నమెంట్ భూమి ఉందో, ఎంత శిఖం భూమి ఉందో, ఎంత నువ్వు కొన్నా చర్చ పెడదాం. అదే ఊర్లలో పెడదాం. నువ్వు కబ్జా పెట్టిన భూమి కింద ఉన్న పొలాలకు నీళ్లు పోకుండా అధికారులను భయపెడుతూ, అధికారులను సస్పెండ్ చేస్తానంటూ ఒక్క చుక్క నీళ్లు పోకుండా దగ్గర దగ్గర 200-300 మంది రైతులు ఏడుస్తున్నారు. సంగుపేట కిందన్న సాయిబ్రాన్ పేట వాళ్ళు కానీ, అల్మాయపేట వాళ్ళు కానీ ఏడుస్తున్నారు రైతులు మాకు నీళ్లు లేవని. నీ దగ్గరకు వచ్చారు, అధికారుల దగ్గర పోయారు, కలెక్టర్ దగ్గర పోయారు, అర్జీలు పెట్టుకున్నారు, చర్చ పెడదామా? నీ సొంతూరులో పోతుల బొగడనే నీ సొంతూరులో అది గవర్నమెంట్ భూమో, కబ్జా భూమో, ఏ భూమో పెడదామా? కమాన్, ప్రమాణం చేసి నువ్వు తీసుకునే లంచాలు గించాలు, కార్యకర్తలకు ఇచ్చిన పదవులకు ఎన్నెన్ని లక్షలనే రూపాయలు కాదు, ప్రమాణం చేసి మాట్లాడదాం లేదా చర్చ పెడదాం? నేను ఇప్పుడు చెప్పిన పనుల విషయంలో, నువ్వు భూముల కబ్జాల విషయంలో డాక్యుమెంట్లు లేని కాడ అధికారులను బెదిరించి డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళు నువ్వే కబ్జా పెట్టుడు, పెడదామా చర్చ? నువ్వు రైతుల పక్షాన పోయి జోగిపేట రైతులయ్యా, అందరు నియోజకవర్గ రైతుల సంగతి ఆలోచించు. నువ్వు రాష్ట్ర రైతులు, దేశ రైతులు కాదు, చర్చ పెడదామా రైతుల దగ్గర?